39 मीडिया की स्वागत ना पेरु विजिता प्रधान नरेंद्र मोदी राष्ट्र पर्यटन को व्यतिरेक शांतियुत निरसन व्यक्तम कार्मिक नेतल अक्रम अरेस्ट एआईटीयूसी तीव्र मंपड़े कड़प सब कलेक्टर कार्यालय एदुट जोर वानन निरसन कार्यक्रम निर्वहिंचिंदी सदर्भंग एआईटीयूसी सीपीआई नेतलु मात्लाडुतू विशाख उक्कु परिरक्षण समिति आध्वर्यंलो कार्मिकुलु शांतियुत निरसन तेलुपुतुंटे अरेस्ट चेयडं दुर्मार्गमन्नारु దేశానికి కాపలదారుగా ఉంటానని దేశ సంపదను వృద్ధి చేస్తానని అధికారంలోకి వచ్చి దేశ సంపదను తెగనమ్మి దేశాన్ని దివాలా తీయించారని ధ్వజమెత్తారు ప్రభుత్వ రంగ సంస్థలను జాతి సంపదను 8 ఏళ్ల పాలనలో తెగనమ్మారని దుయ్యబట్టారు లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేసి ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారని ఘాటుగా స్పందించారు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు కార్మిక విద్యార్థి యువజన సంఘాలు ఉద్యమించిన కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందన్నారు విశాఖ ఉక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాదుల్లా సిపిఏ నగర కార్యదర్శి వెంకటశివ లింగన్న మద్దిలేటి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం ద్వారా 40,000 మంది కార్మికుల కడుపు కొట్టడం అన్యాయం అని చెప్పి దుర్మార్గం అని చెప్పి నవరత్నాల కంపెనీలో ఒకటి భాగంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కును ప్రైవేట్ ఉపరణ చేస్తూ ఉంటే కార్మికులందరూ 600 రోజులు పైగా నిరాహారం చేస్తూ ఉంటే పట్టించుకున్నటువంటి మోడీ ఈ రాష్ట్ర పర్యటన చేయడం పర్యటన చేసేదానికి హక్కు లేదని చెప్పేసి కార్మికులు ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తుంటా ఉంటే శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తూ ఉంటే శాంతియుతంగా ప్రదర్శన చేసేటువంటి కార్మికులందరినీ కూడా అరెస్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి సర్కారుకు ఈ రోజు కాలం చెల్లినటువంటి పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి మోడీకి ఉడిగం చేసేటువంటి పద్ధతిలో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈరోజు చేస్తూ ఉన్నారు అదే సందర్భంలో గతంలో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నాకు ఎంపీ సీట్లు ఇస్తే మోడీని మడలో ఉంచుతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తన మడలో ఉంచుకొని మోడీ దగ్గర సాగిల పడుతూ ఉన్నాడు లక్షలాది మందిని రోగు చేసి బహిరంగ సభ పెట్టిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000 మంది కార్మికుల కడుపు కొడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి టాటాహాసంతో ఈరోజు మోడీకి స్వాగతం పలుకుతూ ఉన్నాడు కాబట్టి ఇది దుర్మార్గకరమైనటువంటిది అది అడుగుతే అరెస్టులు చేయడం అనేటువంటి పోలీసుల యొక్క దౌర్జన్యం ఈ పోలీసు రాజ్యం ఈ రాష్ట్రంలో నడుపుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ అరెస్టులకు నిరసనగా జరుగుతున్నటువంటి ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది మోడీ చేసేటువంటి ఈ దుర్మార్గ విధానాలను టెండర్లను టెక్నికల్ టెండర్లను అన్నిటిని కూడా రద్దు చేసి విశాఖ ఉక్కును కొనసాగించాలని చెప్పేసి ఏఐటీయూసీ కార్మిక సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నాయి.